ఆధారం లేకుండా
అందుకని కోటానుకోట్ల సంవత్సరం నుంచి ఆ సూర్యుడు అనే ఆ దీపం వెలుగుతూనే ఉంది. అగ్నిజ్వాలలు 1500 30 లక్షల కిలోమీటర్ల వేలు కిలోమీటర్ల దూరంలో మరి సూర్యుడికి భూమి అంత దూరంలో అదేమో కిలోమీటర్ దూరం. మైళ్ళ విషయకు వస్తే 9 కోట్లు, మైళ్ళ విషయకు వచ్చినప్పుడు 9 కోట్లు అన్నమాట, కిలోమీటర్ల విషయకు వచ్చినప్పుడు 15 కోట్లు. అంత దూరంలో మరి ఆ దీపం వెలుగుతున్నది. అగ్నిజ్వాలలు అంత అగ్నిజ్వాలం పిలుస్తున్న పొగ ఇంత వాళ్ళు ఇక్కడికి రావాలేదా సార్? ఆకాశం అంతా పొగ చూడాలి కదా సార్? ఎప్పుడైనా పొగ చూడిందా సార్? అది చాలా విచిత్రం సార్. మరి భూమి అంత వేగంతో తిరుగుతున్నప్పుడు చప్పుడు రావాలి కదా? చప్పుడు కూడా లేదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా చప్పుడు రావాలి. పొగలు తిరుగుతున్నప్పుడే మీ అనుకుంటుంది అసలు మనము నడిపిస్తున్న మిషన్స్ అంత చప్పుడు వస్తూ ఉంటాయి. మరి భూమి తిరుగుతున్నప్పుడు అది పరిభ్రమణం చేస్తున్నప్పుడు భ్రమణం చేస్తున్నప్పుడు మరి ఆ సూర్యుడు కూడా అంత జ్వాలను కురిపిస్తున్నప్పుడు ప్రజ్వలింపజేస్తున్నప్పుడు మరి ఎందుకు చప్పుడు రావాలి? అసలు ఆ పొగ ఎందుకు రాదు? ఎంత విచిత్రం అసలు, చాలా విచిత్రం తెలుసా? ఏదో ఒక తాజ్మహల్ చూసా బాబా ఈ విచిత్రం అంటే సృష్టిలో ఒక చిన్న చిన్న విత్తలు గుడ్డ గుడ్డ విత్తలు పుచ్చి పుచ్చి విత్తలు చూసి ఆశ్చర్యపడుతుంటారు. కానీ ప్రపంచంలో నోరు తెలిసి వెళ్ళపుచ్చుకోకూడదు, ఆగిపోతుంది మనం మన కళ్ళు అన్నీ నిలిచిపోతాయి సార్. తెలిసిందండి అంత విచిత్రమైనటువంటి ఈ సృష్టి పరమేశ్వరుడు రచించింది. ఏమైనా ఇప్పుడు దట్టంగా మన చీకటి వచ్చింది.
మరి ఇంత చీకటి ఏమైపోతుందో మరి తెల్లవారుతుంటున్నాను. ఈ రాత్రి పొగలు ఇంత కాక ఆలోచించండి, ఈ రాత్రి పొగలు ఏర్పడుతున్నాయి, ఎట్లా ఏర్పడుతున్నాయి సార్? రాత్రి మనకి ఎంత సుఖాన్ని ఇస్తుంది సార్? పగలు ఎంత మనకు స్ఫూర్తిని ఇస్తుంది సార్? ఈ విధంగా మార్పు పరమేశ్వరుడు మన సుఖం కోసం చేస్తున్న రాత్రి పొగలు సృష్టి ఎంత పొందరు. అంతేకాదు రాత్రి మీద మనం నిద్రపోతుంటే ఆ నిద్ర ఇంత విచిత్రం కదా, ఆ నిద్రలో మనం మర్చిపోతున్నాం, ఆ నిద్ర ఎట్లా పడుతుంది, లోపల ఏం జరుగుతుంది అసలు? మళ్ళీ తెల్లవారుతుంది, తెల్లవారేసరికి ఆ పక్షుల అరుపులో చూసి లేస్తున్నాం అసలు. మళ్ళీ శరీరంలో మొలక స్ఫూర్తి, నిన్నటి అలసటంతా పోయింది, మళ్ళీ కూడా మళ్ళా కూడా కొంత ఉత్సాహం, నవలమో ఉత్సాహంతో మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ పనులకు ఉపక్రమిస్తున్నాం. ఇదంతా విచిత్రం కాదా? దీని రాత్రుల ఆగమనములు చిత్రం, ఇవన్నీ కర్మఫలాలు, ఇవన్నీ ఏంటి? ఇదంతా చూస్తుంది ఈ దైవ మహిమ కదా. Thank you.
అర్థముగా ఉన్నది. దీని వెనుకే తీరు అద్భుతమైన శక్తి ఉన్నది. అది ఏ కారణమన్నిటికై ఉన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీని వెనుక ఒకనొక శక్తి ఉంది, అది దైవ శక్తి. ఇది మనం గుర్తుంచుకోవాలి.
Thank you.
ఫలానా ఫలానా
టైం పాస్ అయితే టైం పాస్ అంట, టైం పాస్ టైం పాస్ అలాగ వీడియో పాస్ అయిపోతుంటాడు, టైం పాస్ అవుతుంది. కారుణ యాత వయమేవ యాత తెలుసా, తృష్ణ జీర్ణ వయమేవ జీర్ణ, కారుణ యాత వయమేవ జాత. ఎంత పురాతి కూరమైన పనులు వ్యాఖ్యానిస్తే మరి మన పాట ఆగిపోతాయి అనిపిస్తుందని. మరి ఎంత మంచి జన్మం ఇది, మంచి జన్మం ఇది. తాగుతూ 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 యావత్ పతతి భూతలే
తాగి 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 భూమి మీద పడి ఇంకా నువ్వు లేవలేదు అనుకో, అప్పుడు నీకు బాల జన్మలేదు, ముక్తి మోక్షం. వింటారా? తాగుడంటే ఎంత మజా, తాగు తాగడంలో మోక్షం దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుందంటే ఆ బూట్లను సీసాలో తాగేసి, ఆ బూట్ల సీసా, ఆ బూట్ల సీసా, మొత్తం నాలుగు నాలుగు దిక్కుల ఉన్నటువంటి సీసాలని తాగుకుంటూ లేవాలి, తాగుకుంటూ లేవాలి, అవి అయిపోలే సీసాలు. అట్లా తాగి తాగి ఆ మత్తు నిష ఎక్కి 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 ఇక నువ్వు భూమి మీద పడిపోయి మళ్ళీ లేకపోతుంది. ఆ పరిస్థితి మనకు రాకపోతే ఇక నీకు పునర్జన్మన విద్యత యావత్ పద్ధతి పూర్తయి. ఎంత అద్భుతం అసలు, ఎంత ఆనందం సృష్టించుకుంటున్న వాళ్ళు తెలుసా? తాగుబోతులందరూ ఈ జూడగాళ్ళందరూ ఒక మంచి పార్టీ తయారు చేసుకుని ఇంత అద్భుతమైన వాతావరణం సృష్టించుకుంటే మనం సత్సంగం కూడా రావాలి. మంచులందరూ ఇట్లా సత్సంగం చేసుకోవచ్చు కదా, వాళ్ళ అద్భుతంగా వాళ్ళ ఆగిన వాతావరణాన్ని సృష్టించుకుంటే మనం ఇట్లాంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు కదా. మనం రాము, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అటువంటి మరి వాతావరణాన్ని సృష్టించుకొని మజాలు వస్తుంది. ఒక పేకాట అతను దీపం వచ్చిందంట, ఏమి మూడు రోజులు అంట అసలు పొద్దు చూడలేదంట. పేకాట ఫుల్ కాకుండా పొగలతో మొత్తం గదెంత పొగలతో నిండిపోయిందట. మూడు రోజుల వరకు ఆ పేకాట నుంచి బయటకు రాలేదట వాళ్ళు. అబ్బా ఏం మజా వచ్చింది సార్ దీపావళి, మేము పేకాడుకుంటే అసలు పేకాట ఆడుకుంటే మూడు రోజులు అసలు మాకు ఉంటే కనిపించలేదండి. అబ్బా మజా వచ్చింది సార్, మేము కాకుండా మేము ఆడుకుంటా వెళ్తుంటే. ఇది వాళ్ళు అట్లా వినోదాన్ని ఆనందాన్ని సృష్టించుకుంటారు, మజాను సృష్టించుకుంటారు. కానీ సత్యంలో ఎటువంటి మజాను సృష్టించుకోరు. ఇప్పుడు సంవత్సరానికి యోగి ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చిన వస్తారు రాను రాను తెలుసు. మంచి వాళ్ళను వాతావరణం సృష్టించుకోలేదు, సృష్టించుకోదు. ఆ బూట్లో సీసం అంటే ఆ బూట్లో సీసం వాళ్ళు సృష్టించుకుంటుండే వాళ్ళు, వాళ్ళని సృష్టించుకోండి బాబు మాత్రం తెలుసు. పంచ మైథునాలు ఇంకా ఎన్ని లెక్కలు తెలుసు. ఆ మైథునాలు కూడుకుంటున్నారు. ఎంత ఉన్నదని నిది ఎంత ఆశ ఇదే
స్మృతి మమచిమింది. కాహకుని సుడిగాలిలో ధూళి కడుపు మాది ఉడకపోయినట్ట. పెద్ద పెద్ద రాజులు, గొప్ప గొప్ప రాజులందరూ కాలంలోని తుఫాను గాలిలో ధూళి కడుపు మాది ఉడకపోయినట్టు. ఇదంతా నాదే, ఈ రాజ్యం అంతా నాదే అన్నవాళ్ళు. చక్రవర్తులు సైతం ఇప్పుడు కనిపిస్తారు, వాళ్ళదే రాజ్యం అన్నవాళ్ళు. ఇదంతా నాదే రాజ్యం అన్నాడు. ఏమా ఆ రాజ్యము? అవన్నీ కూడా ధూళి కడుపు మాది ఉడకపోయినటువంటి పరిస్థితి. మాంతాత సమహీపతి కృతయుగాలంకార భూతో గత సేతులు అయిన మహాగతం విరిచత క్వాసం దశాస్యాంతక అనేచాతి యుధిష్ఠిర ప్రభూతయు యాత గతం భూతలే ముంచద్వయా యాస్యతి అని భూషుడైనటువంటి మాట. ఎందరో వెళ్ళిపోయింది ప్రపంచం నుంచి, ఏమి తీసుకొనిపోలేదు వాళ్ళు కదా. కాబట్టి చూడండి ఆచరణ మనసారి.
Beautiful.